సెరయు అని పేరుగల ఈ గోమాత గత 27 ఏళ్లుగా అయోధ్యలోని రంగమహల్లో ప్రతిరోజు సాయంత్రం ఒక నిర్దిష్ట సమయంలో 108 ప్రదక్షిణలు చేస్తుంది. అయితే అక్కడి స్థానికులు ఈ గోమాతను రామభక్తునిగా పరిగణిస్తూ రామ మందిరం కోసమే ఆ ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా అనేక మంది పశువైద్య నిపుణులు ఆ గోమాతను పరీక్షించి రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయని తేల్చారు. సాయంత్రం సరిగ్గా నిర్దిష్ట సమయంలోనే 108 చుట్లు మాత్రమే ఎలా తిరుగుతుందో వారు తేల్చలేకపోతున్నారు. ఆ గోమాత అలా తిరిగి తిరిగి బాట ఎలా ఏర్పడిందో మీరే చూడండి, ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా అప్డేట్స్ మీకు రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.